आमी तुम्हाके भालोभाषी पब्लिक ई स्टोरी शिवकुमार इंका कृष्ण ई इद्दर क्यारेक्टर्स तो स्टार्ट अवुतुंदे शिव वैजाग् लो सीआई इंका कृष्ण साइबर क्राइम डिपार्टमेंट लो वर्क चेस्तू उंटाडु सो 22 जून 2019 मॉर्निंग शार्प 9 की शिव स्टेशन कोस्ताडु हॉट वाटर कप लो पोसुकोनी टी बैग पेट्टुकुंटाडु अप्पुडे ओक अननोन नंबर नुंची मेसेज वस्तुंदि ఈ రోజు నుంచి నీ లైఫ్ మొత్తం నన్ను వెతుకుతూ ఉంటావు అని ఉంటుంది. అది చూసి శివకుమార్కి ఏం అర్థం కాదు. ఎవరైనా ప్రాంక్ చేస్తున్నారేమో అని కాల్ చేసి తెరదాం అనుకుంటాడు, కానీ కాల్ కనెక్ట్ అవ్వదు. అప్పుడే సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్న తన ఫ్రెండ్ కృష్ణకి కాల్ చేస్తాడు. హలో కృష్ణ. హా శివ, చెప్పు. ఒక నంబర్ పంపిస్తా, దాని డీటెయిల్స్ కావాలి. ఏంట్రా కొత్త కేసా? అలా ఏం కాదురా, నువ్వు డీటెయిల్స్ పంపించు, నేను చెప్తాను. అలాగే దారిలో ఉన్న ఇంకో 30 మినిట్స్లో ఆఫీస్కి రీచ్ అవుతాను, వెళ్ళాక పంపిస్తా. సరేరా, బాయ్. బాయ్ శివ. శివకుమార్ తన చేతిలో ఉన్న కప్పు నుంచి టీ తాగుతూ వెయిట్ చేస్తూ ఉంటాడు. టైం 9:45. హలో కృష్ణ, ఏమైనా తెలిసిందా? ఏంట్రా ఇదేమైనా కొత్త రకమైన ప్రాంకా? నాతోనే ఆడుకుంటున్నావు, ఏం మాట్లాడుతున్నావురా? మరి ఇంకేంటి శివ, నీ నెంబర్ పంపించి డీటెయిల్స్ కావాలని అడుగుతావు? నా నంబరా? మెసేజ్ సరిగ్గా చూసావా? మెసేజ్లో పెట్టిన నంబర్ డీటెయిల్సే చూశాను శివ. నీ పేరు ఇంక అడ్రస్ చూపిస్తుంది. అదేంటి, అవునా? మార్నింగ్ నాకు ఈ నంబర్ నుంచి మెసేజ్ వచ్చింది. ఈ రోజు నుంచి నీ లైఫ్ మొత్తం నన్ను వెతుకుతూ ఉంటావని ఉంది. ఊరిని, అవునా? సరే నాకు ఒక 2 మినిట్స్ టైం ఇవ్వు, ఇప్పుడు ఎగ్జాక్ట్గా నంబర్ ఎక్కడుందో ట్రేస్ చేసి చెప్తాను, హోల్డ్లో ఉండు. హలో శివ. హా కృష్ణ, చెప్పు. నీ స్టేషన్ లొకేషనే చూపిస్తుందిరా. శివకుమార్కి ఆ మాట విని ఏమర్థం కాదు. ఏంటి ఇక్కడే ఉన్నట్టు చూపిస్తుందా? సరే అయితే ఒకసారి నరేష్కి చెప్పి వెతికిస్తాను. నరేష్ అదే ఆఫీసులో పనిచేస్తున్న ఎస్ఐ. రే శివ, నేను చెప్పింది మొత్తం వినరా? ఒక 2 అవర్స్ బ్యాక్ నుండి వాడి లొకేషన్ మొత్తం ట్రేస్ చేశాను. నీ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి స్టేషన్కి వచ్చి ఎండ్ అయింది. శివకుమార్కి ఆ మాట విని మైండ్ బ్లాక్ అయిపోతుంది. అప్పుడే సరే సరే నీకు తర్వాత కాల్ చేస్తాను, మళ్ళీ ఏదో మెసేజ్ వచ్చినట్టుంది అని ఫోన్ పెట్టేసి మెసేజ్ చదువుతాడు. హాయ్ ఆఫీసర్, వెల్కమ్ టు ద గేమ్. అది చూసి శివకుమార్కి కోపం వస్తుంది. అసలు ఎవడరా నువ్వు అని చెప్పి తిరిగి మెసేజ్ చేస్తాడు, కానీ మెసేజ్ వెళ్ళదు. మీరు నాకు రిప్లై ఇవ్వలేరు ఆఫీసర్. గేమ్ ఇంట్రెస్టింగ్గా ఉంది కదూ. సో ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? నేను ఒక 5 మెంబర్స్ని కిడ్నాప్ చేస్తాను. సారీ, ఆల్రెడీ చేసేసాను. అందరూ వైజాగ్లో ఉండేవాళ్ళే. ఆ 5 ఎవరో కనుక్కోవాలి. మీకు 1 అవరే టైం ఉంది ఆఫీసర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. శివకుమార్కి ఆ మెసేజ్ చూసి పిచ్చెక్కేస్తుంది. వెంటనే ఆ నంబర్కి కాల్ చేస్తాడు. ద సబ్స్క్రైబర్ ఈస్ కరెంట్లీ స్విచ్డ్ ఆఫ్, ప్లీజ్ ట్రై ఆఫ్టర్ సమ్ టైమ్. ఇస్ సమయ్ ఉపభోక్తా కా మొబైల్ స్విచ్ ఆఫ్ హై. అసలు ఇదంతా నిజమో అబద్ధమో శివకుమార్కి అర్థం కాదు. అలా కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడే స్టేషన్కి నరేష్ వస్తాడు. నరేష్ అదే స్టేషన్లో పనిచేస్తున్న ఎస్ఐ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ నరేష్. ఏంటి సార్ టెన్షన్ పడుతున్నారు? అసలు ఏమైందంటే అని శివకుమార్ తనకి జరిగింది మొత్తం చెప్పబోతుంటే సడన్గా ఒక కానిస్టేబుల్, సార్ మే ఐ గెట్ ఇన్? హా సార్, బయట ఎవరో పెద్ద అయినా ఇందాకడి నుంచి తెగగోల పెట్టేస్తున్నాడు. నిన్న నైట్ నుంచి వాళ్ళ అబ్బాయి మిస్సింగ్ అంట, ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే సార్ నేను వెళ్ళి చూసుకుంటాను. వద్దు నరేష్, నేను డీల్ చేస్తాను. మీరిద్దరు బయటికి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని లోపల పంపించండి. నరేష్కి ఏమర్థం కాదు ఇలాంటి ఒక నార్మల్ మిస్సింగ్ కేసులో శివకుమార్ ఎందుకెంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అని. శివకుమార్ చెప్పినట్టే వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని లోపల పంపిస్తారు. తనని ఒక 30 మినిట్స్ ఇంట్రాగేట్ చేసి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటాడు. సార్, మా దగ్గరున్న ఇన్ఫర్మేషన్తో మీ అబ్బాయిని ఇప్పుడే వెతకడం స్టార్ట్ చేస్తాం. మీరు ఏం టెన్షన్ పడొద్దు, మా కానిస్టేబుల్కి చెప్తాను, తను మిమ్మల్ని మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు అని ఆ పెద్ద ఆయన్ని పంపించేస్తాడు. అప్పుడు శివకుమార్ నరేష్ని పిలిచి, నరేష్ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకో, దీంతోపాటు వైజాగ్ మొత్తంలో లాస్ట్ 1 వీక్ నుంచి ఎన్ని మిస్సింగ్ కేసెస్ అయితే ఫైల్ అయ్యాయో వాటి ఇన్ఫర్మేషన్ మొత్తం నాకు ఒక 15 మినిట్స్లో కావాలి. డూ ఇట్ ఫాస్ట్, ఐ డోంట్ హ్యావ్ టైమ్. ఓకే సార్, ష్యూర్.
నరేష్కి ఇంకేం అర్థం కాదు కానీ శివకుమార్ అడిగినట్టే 15 మినిట్స్లో ఇన్ఫర్మేషన్ మొత్తం తన టేబుల్ మీద పెడతాడు సార్ పాస్ట్ 1 వీక్ నుంచి వైజాగ్ మొత్తంలో 18 మిస్సింగ్ కేసెస్ ఫైల్ అయ్యాయి ఇది వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ థ్యాంక్స్ నరేష్ అని చెప్పి ఆ ఫైల్స్ మొత్తం చూస్తాడు ఈ మిస్సింగ్ కేసెస్లో ఏమైనా కామన్ పాయింట్ ఉందేమో అని సెర్చ్ చేస్తాడు కానీ ఏం దొరకదు అప్పుడే యువర్ టైమ్ ఈజ్ అప్ ఆఫీసర్ మీరు ఈ రౌండ్ ఓడిపోయారు మీరనుకున్నట్టు మీ చేతిలో ఉన్న ఫైల్లో ఎవ్వరు కాదు ఆ ఐదుగురు ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే మీ స్టేషన్కి ముందు ఒక ఎన్వలప్ ఉంటుంది అది ఓపెన్ చేసి చూడండి వెంటనే శివకుమార్ వెళ్ళి ఆ ఎన్వలప్ ఓపెన్ చేస్తాడు అందులో ఆ ఐదుగురి పేర్లుంటాయి థామస్ సిద్ధార్థ్ రాఘవ యష్ గౌతమ్ ఈ ఐదుగురు వైజాగ్లోనే రిచెస్ట్ బిజినెస్ మ్యాన్స్ ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఆ ఐదుగురిలో యష్ ఇంకా గౌతమ్ శివకుమార్కి చిన్నప్పటి నుండి బెస్ట్ ఫ్రెండ్స్ ఏంటి ఆఫీసర్ అందులో మీ ఫ్రెండ్స్ పేరు చూసి షాక్ అయ్యారా ఇప్పుడే అసలైన గేమ్ స్టార్ట్ అయింది మీరు ఫస్ట్ రౌండ్ ఓడిపోవడం వల్ల ఆ ఐదుగురిలో ఒకరిని చంపేస్తున్నాను అది ఎవరో తెలుసుకోవాలనుంటే నిన్ను పంపిన లొకేషన్కి వెళ్ళండి అని ఒక లొకేషన్ పంపిస్తాడు ఇక్కడి నుంచి శివకుమార్కి అసలైన టెన్షన్ స్టార్ట్ అవుతుంది తన పర్సనల్ లైఫ్ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల నరేష్ ఇప్పుడు మనం తీసుకున్న కేసుని వేరే ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేసి అర్జెంటుగా వెహికల్ స్టార్ట్ చేయి నేను చెప్పే లొకేషన్కి పద ఓకే సార్ అని ఆ మెసేజ్లో ఉన్న లొకేషన్కి స్టార్ట్ అవుతారు సార్ ఎందుకింత టెన్షన్ పడుతున్నారు ఆ ఎన్వలప్ ఏంటి అసలు ఏం జరుగుతుంది సార్ అప్పుడు శివకుమార్ తనకి మార్నింగ్ నుంచి జరిగింది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు సార్ ఇదంతా చూస్తుంటే వీడెవడో సైకో కిల్లర్లా ఉన్నాడు ఇంతలో ఆ లొకేషన్కి రీచ్ అవుతారు అక్కడ ఒక పాతబడిపోయిన ఇల్లుంటుంది డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే హాల్లో థామస్ డెడ్ బాడీ ఉంటుంది అది చూసి ఇద్దరు షాక్ అవుతారు అసలైన సర్ప్రైజ్ సోఫా కింద ఉంది ఆఫీసర్ చూడండి నరేష్ ఆ సోఫా కింద ఏముందో చెక్ చేయి నరేష్ వెళ్ళి చెక్ చేస్తాడు అక్కడ తనకు ఒక ఫైల్ కనిపిస్తుంది అది ఓపెన్ చేసి చూస్తాడు సార్ ఇందులో థామస్ చేసిన ఇల్లీగల్ పనులు ఇంకా క్రైమ్స్ యొక్క ఎవిడెన్సెస్ ఉన్నాయి అప్పుడే శివకుమార్కి కాల్ వస్తుంది హలో హలో ఆఫీసర్ గేమ్ ఎలా ఉంది ఇప్పటికే మీకు దీని రూల్స్ మొత్తం అర్థమైపోయి ఉంటాయి ఒకవేళ కాకపోతే మీకోసం మళ్ళీ ఒకసారి చెప్తా వినండి దిస్ గేమ్ ఈజ్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ యువర్ లక్ ప్రతి రౌండ్లో నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయగలిగితే మిగిలిన వాళ్ళ ప్రాణాలు కాపాడుకోగలుగుతారు లేకపోతే రాంగ్ ఆన్సర్ చెప్పిన ప్రతిసారి ఒకరిని చంపేస్తాను థామస్ లాగా రేయ్ అసలు ఎవడ్రా నువ్వు ఎందుకు ఇదంతా చేస్తున్నావు కూల్ కూల్ ఆఫీసర్ నెక్స్ట్ రౌండ్ దాని గురించే రౌండ్ 2 స్టార్ట్ చేద్దామా నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను కిడ్నాప్స్ ఇంకా మర్డర్ ఎందుకు చేస్తున్నాను కంగారు పడకండి ఈ క్వశ్చన్కి మీకు ఆప్షన్స్ కూడా ఇస్తాను బై ద వే యూ కెన్ కాల్ మీ కిల్లర్ ఏమైంది సార్ వీడెవడో కానీ మనతో గేమ్స్ ఆడుకుంటున్నాడు నెక్స్ట్ వీడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ కిడ్నాప్స్ ఇంకా మర్డర్ ఎందుకు చేస్తున్నానో గెస్ చేయమని ఆప్షన్స్ ఇస్తా అన్నాడు కరెక్ట్ ఆన్సర్ చెప్తే వాళ్ళ ప్రాణాలతో ఉంటారు లేకపోతే ప్రతి రాంగ్ ఆన్సర్కి ఒకడిని థామస్ని చంపినట్టే చంపేస్తా అని చెప్పాడు డౌటే లేదు వీడికి ఖచ్చితంగా సైకోవే సార్ ఆప్షన్ ఏ మనీ కోసం ఆప్షన్ బి నా సాటిస్ఫాక్షన్ కోసం ఆప్షన్ సి రివెంజ్ కోసం ఈ క్వశ్చన్కి మీరు రిప్లై ఇవ్వగలరు మీ దగ్గర 15 seconds మాత్రమే టైం ఉంది ఆఫీసర్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సార్ ఏం ఆలోచించకుండా ఆప్షన్ బి పెట్టేయండి సార్ సైకోకి డబ్బుతో కానీ పర్సనల్ రివెంజ్తో కానీ సంబంధం ఉండదు ఆ టెన్షన్ గెయిన్ చేయడం జనాల్ని చంపి సాటిస్ఫై అవ్వడం అంతే కానీ శివకుమార్ మాత్రం ఎందుకో తెలియదు ఆప్షన్ సి రివెంజ్ పెడతాడు అదేంటి సార్ రివెంజ్ అని పెట్టారు వెల్ డన్ ఆఫీసర్ వెల్ డన్ నేను చేసే ఈ పనులు చూస్తే ఎవడైనా నన్ను ఒక సైకో అని అనుకుంటారు ఏదో నా సాటిస్ఫాక్షన్ కోసం జనాల్ని చంపుతున్నా అనుకుంటారు కానీ మీరు తెలివిగా రివెంజ్ కోసం చేస్తున్నా అన్నారు ఈ ఆప్షన్కి మీరు ఎలా కంక్లూడ్ అయ్యారో తెలియదు కానీ
మీ లక్ చాలా బాగుంది, కరెక్ట్ ఆన్సర్ గెస్ చేశారు. సో నేను మీకు ప్రామిస్ చేసినట్టే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు కాబట్టి ఆ నలుగురిలో ఒకరిని ప్రాణాలతో వదిలేస్తున్నాను. నేను పెట్టిన లొకేషన్కి వెళ్ళండి. లొకేషన్ రిషికొండ. నరేష్, నువ్వు ఇక్కడే ఉండి మన టీంకి ఇన్ఫర్మేషన్ పాస్ చేయి. బాడీని ఫారెన్సిక్ ఇంకా పోస్ట్ మార్టంకి పంపించి ఏమైనా క్లూస్ దొరుకుతున్నాయో లేదో చూడు. దిస్ హ్యాస్ టు బి రియలీ క్విక్. నేను కాసేపట్లో నీకు కాల్ చేస్తాను. ఓకే సార్ అని చెప్పి శివ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి రిషికొండ రీచ్ అవుతాడు. అక్కడ అలా కాసేపు వెతకగా యష్ కనిపిస్తాడు. కానీ తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంటుంది. ఒళ్ళంతా ఎవరో దారుణంగా కొట్టినట్టు దెబ్బలు. శివ వెంటనే తన్ని హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అడ్మిట్ చేస్తాడు. అలా ఒక 30 మినిట్స్ గడిచాక శివకుమార్ డాక్టర్ని అడుగుతాడు, సార్ తన సిచ్యువేషన్ ఎలా ఉంది? హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్, కానీ ఎవరో తనని చాలా టార్చర్ చేశారు, చాలా బ్లడ్ కూడా పోయింది. తను స్ప్రోలోకి రావడానికి కొంచెం టైం పట్టొచ్చు. సో వీ విల్ ఇన్ఫార్మ్ యూ వెన్ హీఈస్ ఆల్ రైట్, నథింగ్ టు వరీ, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ అని చెప్పి ఐసీయూ లోపల ఉన్న యష్ని చూసి బాధపడుతూ ఉంటాడు. అప్పుడే హలో సార్. హా నరేష్, చెప్పు. బాడీని ఫారెన్సిక్ వాళ్ళకి పంపించాను. వెరీ గుడ్, క్లూస్ ఏమైనా దొరికాయా? బాడీ మీద మీ ఫింగర్ ప్రింట్స్ ఇంకా హెయిర్ శాంపిల్ దొరికాయి సార్. శివకుమార్ ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏంటి, నా ఫింగర్ ప్రింట్సా? అవును సార్, ఈ కిల్లర్ ఎవడో కానీ గేమ్ని చాలా బాగా ప్లాన్ చేశాడు. వీలైనంత త్వరగా దీనికి అగేనెస్ట్గా మనం ఎవిడెన్సెస్ ప్రజెంట్ చేయాలి, లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది. హా అవును నరేష్, నువ్వు అక్కడే ఉండు, నేను కాసేపట్లో స్టేషన్కి వస్తాను. ఓకే సార్ అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతాడు. స్టేషన్కి ఇంకా సగం దూరం ఉందనగా స్టేషన్కి ఎందుకు వెళ్తున్నారు ఆఫీసర్? రౌండ్ 3 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఎస్ ఆఫీసర్, ఇప్పుడు మీరున్న ప్లేస్ నుంచి ఎగ్జాక్ట్ 8 కిలోమీటర్స్ నార్త్కు వెళ్తే గౌతమ్, 8 కిలోమీటర్స్ ఈస్ట్కి వెళ్తే సిద్ధార్థ్, 8 కిలోమీటర్స్ వెస్ట్కి వెళ్తే రాఘవ. మీ దగ్గర ఎక్కువ టైం లేదు, ముగ్గురు చావు బ్రతుకుల్లోనే ఉన్నారు. ఎవరో ఒక్కడనే కాపాడుకోగలుగుతారు, అది మీ చేతుల్లోనే ఉంది. ఆ 3 లొకేషన్స్ పంపిస్తున్నా చూడండి. రే, ఏం మాట్లాడుతున్నావు, సడన్గా మొత్తం మార్చేసావేంటి? బికాజ్ ఇట్స్ మై గేమ్ ఆఫీసర్, ది కిల్లర్ గేమ్. దయచేసి నేను ఇందాక చెప్పిన రూల్స్ని ఫాలో అవ్వండి, చీటింగ్ చేస్తే మీకే మంచిది కాదు. కిల్లర్ ఆ 3 లొకేషన్స్ పంపిస్తాడు. అప్పుడు శివ వెంటనే నరేష్కి కాల్ చేసి, హలో నరేష్, నీకు 2 లొకేషన్స్ పంపిస్తాను, వెంటనే మన టీంతో స్ప్రెడ్ అవుట్ అయ్యి అక్కడికి వెళ్ళండి. ఒక చోటేమో సిద్ధార్థ్, ఇంకో చోట రాఘవ, ఇద్దరు చావు బ్రతుకుల్లోనే ఉన్నారు. గో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, నాకు 2 ప్రాణాలతోనే కావాలి. ఓకే సార్ అని చెప్పి శివకుమార్ గౌతమ్ ఉన్న లొకేషన్కి స్టార్ట్ అవుతాడు. 15 మినిట్స్లో తన లొకేషన్కి రీచ్ అవుతాడు. థామస్ డెడ్ బాడీ ఎలాంటి పాతబడిపోయిన ఇల్లులో అయితే దొరుకుతుందో అక్కడ కూడా అలాంటి ఇల్లు ఒకటి ఉంటుంది. శివకుమార్ ఆ ఇంట్లోపలికి వెళ్తాడు, కానీ ఎంత వెతికినా అక్కడ తనకి ఏం కనిపించదు. అప్పుడే ఆ ఇంట్లో ఒక రూమ్కి పాస్వర్డ్తో ఓపెన్ అయ్యే ఒక లాక్ కనిపిస్తుంది. దాని దగ్గరికి వెళ్ళగానే 7081. శివకుమార్ వెంటనే ఆ నంబర్ టైప్ చేస్తాడు. లాక్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే కిల్లర్ చెప్పినట్టు గౌతమ్ ఒళ్ళంతా దెబ్బలతో చావు బ్రతుకుల్లో ఉంటాడు. వెంటనే తను అక్కడి నుంచి తీసుకొని హాస్పిటల్కి స్టార్ట్ అవుతాడు. తన హాస్పిటల్కి వెళ్తూ ఉండగా నరేష్ కాల్ వస్తుంది. హలో నరేష్. సార్, మీరు పెట్టిన లొకేషన్కి రీచ్ అయ్యాను. ఇక్కడ ఒక రూమ్కి లాక్ వేసింది, సేమ్ అలాంటి లాకే వేరే లొకేషన్లో కూడా ఉందంట సార్. 7081, ఫాస్ట్గా 7081 టైప్ చేసి చూడు. ఓకే సార్. సార్, ఓపెన్ అవ్వడం లేదు, రాంగ్ పాస్వర్డ్ అని చూపిస్తుంది. అవునా? ఇంతలో కిల్లర్ శివకుమార్కి కాల్ చేస్తూ ఉంటాడు. సరే నరేష్, ఆ కిల్లర్ కాల్ చేస్తున్నాడు, నీతో మళ్ళీ మాట్లాడతా అని తన కాల్ కట్ చేసి కిల్లర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఏంటి ఆఫీసర్, మీకు ముందే చెప్పాయి కదా గేమ్ రూల్స్ ఫాలో అవ్వమని, కానీ మీరు అలా చేయకుండా మిగతా 2 లొకేషన్స్కి మీ టీమ్ని పంపించారు. నాకు అది నచ్చలేదు ఆఫీసర్. మీ టీం ఎంత కష్టపడి లాక్స్ ఓపెన్ చేసినా యూజ్ లేదు, ఎందుకంటే సిద్ధార్థ్ ఇంకా రాఘవాన్ని ఎప్పుడో చంపేశాను. నాకు ముందు నుంచే తెలుసు ఆఫీసర్, చిన్నప్పటి నుండి గౌతమ్ మీ ఫ్రెండ్ కావడం వల్ల మీరు వాడి దగ్గరికే వెళ్తారని. కానీ మీరు చీటింగ్ చేయకుండా ఉండుంటే గౌతమ్నైనా కాపాడుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు మీకు ఆ ఛాన్స్ కూడా లేదు. ఒక్కసారి కారాపి గౌతమ్ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి చూడండి. గుడ్ బై ఆఫీసర్.
వెంటనే శివకుమార్ కార్ పక్క కాపి గౌతమ్ షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి చూస్తాడు. గౌతమ్ బాడీకి టైం బాంబ్ అటాచ్ చేసి ఉంటుంది. అది చూసి శివ వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి కొంచెం దూరం పరిగెట్టిన వెంటనే ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల గౌతమ్ చనిపోతాడు. శివకుమార్ 15 డేస్ తర్వాత స్పృహలోకి వస్తాడు. తన కళ్ళు తెరిచిన వెంటనే నరేష్ తన పక్కన ఉంటాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ సార్? పర్లేదు నరేష్, అసలేం జరిగింది? ఆ 2 లాక్స్ ఓపెన్ చేసి చూశాం సార్, సిద్ధార్థ్ ఇంకా రాఘవ ఇద్దరు చనిపోయి ఉన్నారు. ఆ బాంబ్ బ్లాస్ట్ వల్ల గౌతమ్ కూడా చనిపోయాడు సార్. యష్ 3 డేస్ బ్యాకే తను స్పృహలోకి వచ్చాడని తెలిసింది. తను ఇంకా హాస్పిటల్లోనే ఉన్నట్టున్నాడు సార్. నేను అర్జెంటుగా తన్ని మీట్ అవ్వాలి, నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళగలవా? ఇంతలోనే డాక్టర్ వస్తాడు. చూడండి శివ, మీరు ఇప్పుడే స్పృహలోకి వచ్చారు, అండ్ ఐ కాంట్ గివ్ యూ పర్మిషన్ టు గో అవుట్ నౌ, బట్ డాక్టర్ ఇట్స్ ఎమర్జెన్సీ. లేదు శివ, మినిమం 2 డేస్ అయినా రెస్ట్ ఉండాలి. సో అలా 2 డేస్ గడిచాక శివకుమార్ డిశ్చార్జ్ అయ్యి వెంటనే యష్ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తనని మీట్ అవుతాడు. యష్, ఎలా ఉందిరా ఇప్పుడు? హా పర్లేదు, కానీ నాకైతే అసలు ఏం అర్థం కావట్లేదురా, చాలా కష్టపడ్డాను, కానీ నిన్ను తప్ప ఎవరిని కాపాడుకోలేకపోయాను. గౌతమ్ కూడా చనిపోయాడరా? ఎక్స్క్యూజ్ మీ, మీరు నాకు ఏదో చెప్పాలనుకుంటున్నారు కానీ సారీ, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిమెంబర్ ఎనీథింగ్. మీ పేరు? శివకుమార్. ఒకసారి బయటకు వస్తారా? శివకుమార్కి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. సి శివ, మీరు యష్ని ఇక్కడికి తీసుకొని వచ్చినప్పుడే తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్గా ఉండింది. తను బ్రతకడమే చాలా గొప్ప విషయం, కానీ తనకి జరిగింది ఏమి గుర్తులేదు. హీ కంప్లీట్లీ లాస్ట్ హిజ్ మెమొరీ, అండ్ ఐ డోంట్ థింక్ సిచ్యువేషన్ విల్ బికమ్ నార్మల్ అగైన్. ఈ మాట విని శివకుమార్కి మైండ్ పోతుంది. కిల్లర్ గురించి తెలిసిన ఒకే ఒక వ్యక్తి యష్. ఇప్పుడు తను కూడా గతం మర్చిపోయాడంటే శివకుమార్ కిల్లర్ గురించి ఎప్పటికీ తెలుసుకోలేడు. అదే బాధలో మళ్ళీ యష్ దగ్గరికి వెళ్ళి, సారీ ఇందాక మీ సిచ్యువేషన్ గురించి తెలియక ఏదేదో మాట్లాడేశాను. యా పర్లేదు, బై ద వే మీ పేరు? శివకుమార్. మనం చిన్నప్పటి నుండి క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే శివకుమార్, కానీ నిజంగా నాకు ఏం గుర్తు రావడం లేదు. పర్లేదు, మీరు రెస్ట్ తీసుకోండి అండ్ గెట్ వెల్ సూన్. మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ శివకుమార్, బాయ్ బాయ్ అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. శివకుమార్ వెళ్ళిన వెంటనే యష్ తన బెడ్ మీద నుంచి లేచి పక్కనే ఉన్న ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఏదో టైప్ చేస్తూ ఉంటాడు. ఇంతలో శివ హాస్పిటల్ బయట పార్క్ చేస్తున్న కార్ డోర్ ఓపెన్ చేయబోతాడు. అప్పుడే, చెప్పాను కదా ఆఫీసర్, మీ లైఫ్ మొత్తం నన్ను వెతుకుతూ ఉండిపోతారని. ఇదంతా హాస్పిటల్ విండో నుంచి యష్ ఒక కన్నింగ్ స్మైల్తో చూస్తూ ఉంటాడు. అవును, యష్ ఇస్ ద కిల్లర్. శివకుమార్, యష్, ఇంకా గౌతమ్ ముగ్గురు అనాథలే. ఆర్ఫనేజ్లో కలిసి బెస్ట్ ఫ్రెండ్స్గా మారతారు. శివకుమార్కి చిన్నప్పటి నుండి పోలీస్ అవ్వాలని కోరిక, దానికోసం కష్టపడి పోలీస్ అవుతాడు. యష్, ఇంకా గౌతమ్ ఇద్దరు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు, అది చాలా సక్సెస్ అవుతుంది. సో యష్ గౌతమ్తో కలిసి వాళ్ళలానే అనాథ పిల్లల కోసం ఒక ఎన్జిఓ స్టార్ట్ చేస్తాడు. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే గౌతమ్ సిద్ధార్థ్ ఇంకా రాఘవని కలుస్తాడు. సిద్ధార్థ్ ఇంకా రాఘవ ఒక ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ రన్ చేస్తూ ఉంటారు. యష్కి ఇంట్రడ్యూస్ చేసి ఎన్జిఓకి ఫుడ్ వీళ్ళ కంపెనీ ద్వారా తెప్పించుకుందామని ప్రపోజల్ పెడతాడు. యష్ గౌతమ్ని చాలా నమ్ముతాడు కాబట్టి వెంటనే ఓకే చెప్పేస్తాడు. కానీ గౌతమ్ ఇక్కడ ప్లాన్ చేసిన స్కామ్ ఏంటంటే, ఆర్గానిక్ ఫుడ్ కంపెనీ నుంచి వచ్చే ఫుడ్ అస్సలు మంచిది కాదు. ఆ ఫుడ్ తిని ఎన్జిఓలో ఉండే పిల్లలకి తరచుగా ఫుడ్ పాయిజనింగ్ లాంటివి అయ్యేవి. అలా ఫుడ్ పాయిజనింగ్ అయిన పిల్లల్ని ఒక హాస్పిటల్కి పంపించేవాళ్ళు. ఆ హాస్పిటల్కి డాక్టర్ థామస్, అక్కడికి వచ్చే పిల్లలతో చైల్డ్ ట్రాఫికింగ్ చేసేవాడు. సో కొన్ని రోజులకే యష్కి గౌతమ్ చేస్తున్న ఈ స్కామ్ గురించి తెలిసిపోతుంది. వద్దు ఆపేద్దాం అని యష్ ఎంత బతిమాలినా గౌతమ్ వినడు. ఈ మ్యాటర్ బయట ఎవరికైనా తెలిస్తే లిల్లీని చంపేస్తానని బెదిరిస్తాడు. లిల్లీ యష్ వాళ్ళ భార్య, తనకి లిల్లీ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ తప్ప ఎవ్వరూ లేరు, అందుకే భయపడతాడు. ఏం చేయలేక గౌతమ్ నుంచి విడిపోయి వేరే బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఈ విషయం శివకుమార్కి తెలుస్తుంది, కానీ ఎందుకు విడిపోయారో రీజన్ మాత్రం తెలీదు. శివకుమార్ ఒక సిన్సియర్ ఆఫీసరే, కానీ గౌతమ్ విషయంలో తప్ప. చాలాసార్లు ఇలాంటి ఇల్లీగల్ పనుల్లో గౌతమ్ని డిఫెండ్ చేసేవాడు. యష్ వీటి అన్నిటి నుంచి దూరం అయిపోయినా తన మైండ్లో మాత్రం ఎప్పుడు అదే రన్ అవుతూ ఉండేది, తను స్టార్ట్ చేసిన ఎన్జిఓ ఇంత పెద్ద స్కామ్కి గురైందని. చాలా మెంటల్ స్ట్రెస్ అనుభవించేవాడు. సో ఎలా అయినా రివెంజ్ తీసుకోవాలని 2 ఇయర్స్ కూర్చొని ఈ మాస్టర్ ప్లాన్ వేస్తాడు. స్కామ్లో పార్ట్ అయిన ప్రతి ఒక్కరిని చంపేస్తాడు. ఇంకా గౌతమ్ని డిఫెండ్ చేసినందుకు శివకుమార్కి లైఫ్ లాంగ్ ప్రశాంతత లేని ఒక కన్ఫ్యూజన్ వదిలేస్తాడు.
సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అందరితోనూ ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి బ్యూటిఫుల్ స్టోరీస్ కనుక మీరు వినాలనుకుంటే ది స్టోరీ బుక్ ఎం ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ ఛానల్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా కామెంట్లో కూడా పిన్ చేస్తాను. థ్యాంక్ యూ.